Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Allu Aravind Balayya, ido mega family rajakiyam. Aha OTT Telugu Indian Idol show potilu mugisayi. Top 4 leda top 5 palgona episode ku Balayya mukhyatithi. Finale ani prakatinchaledu gaani adi finale lage sagindi. Nijaniki ade finale gaani antakamunde Chiranjeeviki kopam vachindi. Allu Aravind ku phone vachindi. Danto Chiranjeevito finale shoot chesi prasaram chesaru. Mama anipincharu. Balayya tolisari bullet terakochaka ahalone unstoppable show. అది మరో బాలయ్యను ఆవిష్కరించింది. షో సూపర్ హిట్. సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తింది. అల్లు అరవింద్కు తెలియవా? తెలిసే కావాలనే. మధ్యలో మెల్లిగా ప్రచారాలు. చిరంజీవి కుటుంబంతో అల్లు అరవింద్కు దూరం పెరుగుతోందని. అన్నీ అబద్ధం. అల్లు అరవింద్ కొడుకు శిరీష్ నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్కు చిరంజీవి కాదు ముఖ్య అతిథి. అల్లు అర్జున్ కూడా కాదు, పవన్ కళ్యాణ్ కాదు, నందమూరి బాలయ్య. ఆశ్చర్యంగా అనిపించింది చాలామందికి. సాధారణంగా బాలయ్య ప్రీ రిలీజులకు వెళ్ళడు, ఇదే కాదు బాలయ్య అఖండ సినిమా ప్రీ రిలీజ్కు ముఖ్య అతిథి అల్లు అర్జున్. సో ఆ రెండు కుటుంబాల నడుమ బంధం పెరుగుతోంది గట్టిగానే. అంతేందుకు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ తరఫున బాలయ్యతో ఓ సినిమాయే ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరి నడుమ బంధం చిక్కబడడం పెద్ద విశేషం కాదు. చిరంజీవి లేకుండా బాలయ్య కనిపిస్తున్నాడు, అది విశేషం. అలాగని భావమరుదుల నడుమ ఏదో దూరం ఏమీ పెరిగినట్టు కాదు. పొలిటికల్ సమీకరణాలలోనూ ఇమిడేదే. నిజానికి అరవింద్ మంచి వ్యాపారి, లెక్కలు తెలిసినవాడు. ఆలోచించకుండా ఎలా ఉంటాడు? సినిమాకు పాలిటిక్స్కు నడుమ గీత పెట్టి ఆలోచిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నాడు, కానీ ఆ రెండింటినీ కలిపి లెక్కలేస్తున్నవాడే. ప్రస్తుతం చిరంజీవి రామ్ చరణ్ తమ కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలు వాళ్లే సొంతంగా చూసుకుంటున్నారు. అరవింద్ వేళ్ళు కాళ్ళు పెట్టడు. అలాగే తన గీతా ఆర్ట్స్ వ్యవహారం వేరే. రామ్ చరణ్ బన్నీ ఎవరి ఇమేజీ వాళ్ళది, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళది, సమాంతరంగా నడుస్తున్నట్లు కనిపిస్తాయి, దూరం ఉన్నట్లు అనిపిస్తుంది. బాలయ్యతో బంధం పెరగడం అల్లు అరవింద్కు ఇండస్ట్రీ పరంగా బలం. పొలిటికల్గాను ఎవరికీ వ్యతిరేకం కాదు. మరి రేపొద్దున్న పరిస్థితులు భిన్నంగా మారితే ఏముంది? బావ బావే, బాలయ్య బాలయ్యే. బావ కన్నా బాలయ్య ఎక్కువ కాదు కదా, నెత్తురే ఎక్కువ చిక్కన. అంతేగాని ఇప్పుడైతే నందమూరి కొణిదెల క్యాంపుల నడుమ రాజకీయ దోస్తీ పెరుగుతోంది. చంద్రబాబు కోరుకునేది కూడా అదే. సో అన్స్టాపబుల్లో చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకో గాని అల్లు అరవింద్కు నాగబాబు ఉనికి పెద్దగా నచ్చినట్లుగా కనిపించదు.